హింగ్లాజ్ శక్తిపీఠం, పాకిస్తాన్. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని లాస్ బెలా జిల్లా నుంచి అరేబియా సముద్రాన్ని తాకుతూ 150 కిలోమీటర్ల మేర మక్రాన్ ఎడారి విస్తరించింది. హింగోల్ నది 1000 అడుగుల ఎత్తైన ఇసుక పర్వతాల గుండా వెళుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి అగ్నిపర్వతం ఎడం వైపున ఉంది. అరణ్యాల మధ్య నిశ్శబ్దం వ్యాపించింది, మరియు ఈ నిశ్శబ్దం నుండి జై మాతాది అనే స్వరం వినిపిస్తుంటుంది. ఇక్కడే హింగ్లాజ్ మాత ఆలయం ఉంది. ఇది పాకిస్తాన్లోని ఏకైక శక్తిపీఠం. హింగ్లాజ్ ఆలయం ఉన్న ప్రదేశం పాకిస్తాన్లోని అతిపెద్ద హిందువులు మెజారిటీ ప్రాంతాల్లో ఒకటి. హింగ్లాజ్ మాత దేవాలయం పాకిస్తాన్లో గల బలూచిస్తాన్ ప్రావిన్స్లోని హింగ్లాజ్లో హింగోల్ నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం. హిందూ దేవత అయిన సతీదేవికి అంకితం చేయబడిన 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఇక్కడ దేవిని హింగ్లాజ్ దేవి లేదా హింగులా దేవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని నాని మందిరం అని కూడా పిలుస్తారు. శివుని భార్య మాత సతిల తల భాగం పడిపోవడం వల్ల హింగ్లాజ్ ఏర్పడింది. ఈ ఆలయం ఒక చిన్న సహజ గుహలో నిర్మించబడింది. ఒక మట్టి బలిపీఠం ఇక్కడ మిగిలి ఉంది. దేవత మానవ నిర్మిత చిత్రం లేదు. దీనికి బదులుగా హింగ్లాజ్ మాత ప్రతిరూపంగా ఒక చిన్న రాయిని పూజిస్తారు. ఈ శిల వెర్మిలియన్ తో కప్పబడి ఉంది. దీనిని సంస్కృతంలో హింగులా అని పిలుస్తారు. ఇది దాని ప్రస్తుత పేరు. హింగ్లాజ్కి మూల రూపం. రాజ్పుత్ మొదటి కులదేవత అయిన హింగ్లాజ్ మాతగా ఇక్కడ దేవత గౌరవించబడుతుంది. దాదాపు 2 లక్షల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో అమ్మ దర్శనంతో పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయి. దేవత యొక్క 51 శక్తిపీఠాల్లో ఒకటైన హింగ్లాజ్ ఆలయంలో నవరాత్రి వేడుకలు దాదాపు భారతదేశాన్ని పోలి ఉంటాయి. దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడ 3 కిలోమీటర్ల మేర జాతర జరుగుతుంది. దర్శనానికి వచ్చిన మహిళలు గర్భానృత్యం చేస్తారు, పూజ హవనం చేస్తారు. మొత్తం మీద నవరాత్రి పూజా సమయంలో భారతదేశంలో ఉన్న ప్రతి విశ్వాసం, సంస్కృతి కనిపిస్తుంది. ఆలయ ప్రధాన పూజారి మహారాజ్ శ్రీ గోపాల్గిరిజీ మాట్లాడుతూ, నవరాత్రుల సమయంలో కూడా ఆలయంలో హిందూ ముస్లిం అనే తేడా ఉండదు. చాలాసార్లు పూజారులు సేవకులు ముస్లిం టోపీలు ధరించి కనిపిస్తారు. మరోవైపు దేవి మాత ఆరాధనా సమయంలో ముస్లిం సోదరులు కలిసి నిలబడి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది బలూచిస్తాన్ సింధ్కి చెందినవారు. ప్రతి సంవత్సరం వచ్చే 2 నవరాత్రుల్లో ఇక్కడ అత్యధిక రద్దీ కనిపిస్తుంది. మాత దర్శనం కోసం ప్రతిరోజు 10 నుండి 25 వేల మంది భక్తులు హింగ్లాజ్కు వస్తుంటారు. వాటిలో అమెరికన్, బ్రిటన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ చుట్టూ ఉన్న దేశాలు ప్రముఖమైనవి. ముస్లింలు హింగ్లాజ్ ఆలయాన్ని నానీ బీబీ హజ్ లేదా పీర్గాగా భావిస్తారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ మరియు ఇరాన్ వంటి దేశాల నుండి ప్రజలు కూడా పీర్గాకు వస్తారు. దక్షయజ్ఞం కథ మీకు అందరికీ తెలిసిందే. హింగ్లాజ్ మాతాకి జై.